హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నుంచి మనకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది. అది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను. సో గెస్టెడ్ పోస్టులో, నాన్ గెస్టెడ్ పోస్టులో, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించిన ఎగ్జామ్ తాలూకా షెడ్యూల్ అయితే ఇక్కడ మనకు ఉండటం జరిగిందనమాట. ఓకే, దీన్ని మీకు చదివినిపిస్తాను, చూడండి. గ్రూప్ వన్ సహా ఏపీపీఎస్సీ వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్లో ఏ విధమైన మార్పులు అనేది చేసింది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ముందుగా గ్రూప్ వన్కి సంబంధించి సవరించిన షెడ్యూల్ని చూసినట్లయితే, తెలుగు పేపర్ అండి క్వాలిఫయింగ్ నేచర్ సంబంధించి నవంబర్ 2 ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫయింగ్ నేచర్ నవంబర్ 3. పేపర్ 1 ఎగ్జామ్ అనేది నవంబర్ 5, పేపర్ 2 నవంబర్ 7, పేపర్ 3 నవంబర్ 9, పేపర్ 4 నవంబర్ 11, పేపర్ 5 నవంబర్ 13. ఓకే, డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంబంధించి సెప్టెంబర్ 15 సబ్జెక్టులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెప్టెంబర్ 16 ఉదయం అనేది జేఎస్ ఎంఏ అనమాట. సెప్టెంబర్ 16 మధ్యాహ్నం అనేది సబ్జెక్టులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈ డిగ్రీ కాలేజ్ సంబంధించి కూడా సబ్జెక్టులకు జేఎస్ అండ్ ఎంఏకు ఓకేనా, అండ్ తర్వాత గ్రూప్ వన్కి సంబంధించి క్వాలిఫైన్ చేసిన తర్వాత వివిధ రకాల పేపర్ సంబంధించి అప్డేట్ అయితే ఉంది. తర్వాత గెస్టెడ్ పోస్టులకు చూస్తే అసిస్టెంట్ బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది సెప్టెంబర్ 21 సబ్జెక్ట్స్ వారీగా ఇక ఎగ్జామ్ అయితే ఉంటుంది. రాయల్టీ ఇన్స్పెక్టర్ ఏపీ మైనింగ్ చూస్తే సెప్టెంబర్ 22 ఉదయాన్న సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదే మనకు మధ్యాహ్నం చూస్తే జిఎస్ఎన్ ఎంఏకి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ చూసినట్లయితే సెప్టెంబర్ 23 ఉదయాన జిఎస్ఎంఏ, మధ్యాహ్నం చూస్తే సబ్జెక్టులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ చూసినట్లయితే సెప్టెంబర్ 23 ఉదయాన్న మనకు జిఎస్ఎన్ ఎంఏ, సెప్టెంబర్ 23 మధ్యాహ్నం సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ చూసినట్లయితే సెప్టెంబర్ 23 ఉదయాన్న జిఎస్ఎన్ ఎంఏ, మధ్యాహ్నం సబ్జెక్ట్స్. ఓకే, అసిస్టెంట్ కెమిస్ట్రీ గ్రౌండ్ వాటర్ చూస్తే సెప్టెంబర్ 23 ఉదయాన్న జిఎస్ఎన్ ఎంఏ, 23 తారీఖు మధ్యాహ్నం సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్కి అయితే సెప్టెంబర్ 23 ఉదయాన్న జిఎస్ఎన్ ఎంఏ, 23-24 తేదీల్లో మధ్యాహ్నం చూసినట్లయితే సబ్జెక్టులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు నాన్ గెస్టెడ్ పోస్టులకు సంబంధించిన ఈ రివైజ్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసినట్లయితే, టెక్నికల్ అసిస్టెంట్ జియోగ్రఫీస్ గ్రౌండ్ వాటర్కి చూస్తే సెప్టెంబర్ 25 ఉదయం మనం చూస్తే జిఎస్ అండ్ ఎంఏ, సెప్టెంబర్ 27 మధ్యాహ్నం సబ్జెక్ట్స్ అనమాట. టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ గ్రౌండ్ వాటర్కి చూస్తే సెప్టెంబర్ 26 ఉదయాన్న జిఎస్ అండ్ ఎంఏ, సెప్టెంబర్ 26 మధ్యాహ్నం సబ్జెక్ట్స్కి. ఓకే, వెల్ఫేర్ ఆర్గనైజర్ సైనిక్ వెల్ఫేర్ చూసినట్లయితే సెప్టెంబర్ 26 ఉదయాన్న జిఎస్ అండ్ ఎంఏ, సెప్టెంబర్ 26 మధ్యాహ్నం సబ్జెక్టులు అనమాట. జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ చూస్తే సెప్టెంబర్ 26 ఉదయాన్న జిఎస్ఎన్ఎంఏ, సెప్టెంబర్ 27 మధ్యాహ్నం మనకు సబ్జెక్ట్స్ అనమాట. టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కియాలజీ చూస్తే సెప్టెంబర్ 26 ఉదయాన్న సబ్జెక్ట్స్కి, సెప్టెంబర్ 27 మధ్యాహ్నం జిఎస్ఎన్ఎంఏ. టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్కి, తర్వాత మనకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే కూడా మనకు సెప్టెంబర్ 27 ఉదయాన్న జిఎస్ఎన్ఎంఏ జరుగుతాయి, 27 మధ్యాహ్నం మనకు సబ్జెక్ట్స్ వారిగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఈ విధంగా షెడ్యూల్ అయితే ఉంది.